నమస్తే అందరికీ, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టయితే, గ్రూప్ 1 మెయిన్స్కు 1:15 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్ఏ అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందజేస్తా ఉన్నా. గమనించండి, వీడియో కూడా పూర్తివరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. సో ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి గ్రూప్ 1 ఇది 1:50 సంబంధించి, అదేవిధంగా ఎందుకు తిరస్కరించారా అంటే అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూద్దాం. సో రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 5529 నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:15 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది. ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసిందంటూ ఇక్కడైతే మనం చూడవచ్చు. ఏది ఈ యొక్క 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని చెప్పి, సో ఇక్కడ 1:50 ఇస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్టు వెల్లడిస్తూ ఇటీవల టీఎస్పీఎస్సీ మెమో జారీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్టు పేర్కొందంటూ ఇక్కడైతే మనం చూడవచ్చు. అండ్ ఇక ఎందుకు తిరస్కరించారంటే అంటూ కూడా మనకు ఇక్కడ ఈ పాయింట్స్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఇది కూడా చూద్దాం. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన 2024 ఫిబ్రవరి 19 జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 ఉదయం నిర్వహించింది. ప్రధాన పరీక్షకు మల్టీజోన్ 1:2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అంటే 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పేసి ఏం చేశారు అభ్యర్థులు, ఇక్కడ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఇక్కడ జీవో నెంబర్ ఇచ్చారు 55. సో తేదీ 25/4/2022 దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 29. ఓకేనా? సో 29 లోపటి గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఏది జీవో ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే, అయితే 1:50 నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నెంబర్ 5 స్పష్టంగా ఉందంటూ ఇక్కడ పేరా నెంబర్తో సహా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి మల్టీజోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 22-22A ప్రకారం సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీలో అన్నాడు ఇక్కడ చూడండి. సో రిజర్వ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే అందుకనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారంటూ కూడా ఇక్కడ ఈ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు అంటున్నారు. అదేవిధంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నెంబర్ 02/2024 పేజీ నెంబర్, సో పేజీ నెంబర్ ఇచ్చారు ఇక్కడ 16, పేరా 12, సో పేరా బీలోను 1:50 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనల్ని వెలువరించి భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత వాటిని తిరస్కరిస్తున్నట్టు టీజీపీఎస్సీ వివరించిందంటూ ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సరే, ఈ పాయింట్స్ ద్వారా కొంత అర్థమైందని అనుకుంటా ఉన్నా. సో ఇక్కడ ఎందుకు తిరస్కరించారంటే అంటూ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ విధంగా వీళ్ళైతే చెప్తా ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికి గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించి మరి 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టం చేసినట్టు మనకైతే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వచ్చు మరి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కూడా మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను మిత్రులారా. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.